So here two standards are mentioned here. One is JIS and another one is ISO. JIS is Japanese Industrial Standards. JIS stands for Japanese Industrial Standards, and ISO stands for International Organization for Standardization. Okay. So ikkada length gurinchi cheppetappudu engineering drawing lo generally eppudaina gaani 75 anestaru anamata generally. So 75 ante meaning em ante it is actually 75 mm ani. So man dimension raaseetappudu even previous figures lo chusina kuda meer ekkadaina gaani ekkade gaani mm ani mention cheyaledu 27 like 43 13 10. So ivanni what they are actually indicating, they are actually indicating the millimeters. Okay. So ikkada first point lo emunnu ante mm anedi raayamu అని ఉందన్నమాట. సో మిల్లీమీటర్స్ ఇట్ విల్ బి యాక్చువల్లీ ఇన్ మిల్లీమీటర్స్ బట్ వీ వోంట్ రైట్ ఎంఎం. ఎంఎం అని రాయాల్సిన అవసరం లేదు. ఎనీవే యాంగిల్స్ రాసేటప్పుడు సో వీ నీడ్ టు రైట్ ఇట్ లైక్ దిస్. సో మనము 24 డిగ్రీస్ అన్నాం అనుకోండి, లేదా 25 డిగ్రీస్ అంటే సో దిస్ సింబల్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్ వెన్ ఎవర్. ఇది మనకు ఐ థింక్ చిన్నప్పటి నుంచి కూడా అది బాగా అలవాటు అయ్యేది డిగ్రీస్ రాసేటప్పుడు. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ సో ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ so whenever we write value so 100 and raste it is actually 100 mm. Okay, arcs specify chesetappudu eppudaina gaani so it is always mandatory to use the alphabet R. So R anedi compulsory ga use cheyalamata. So arcs ante general ga complete circles kaakokunda so incomplete circle gaani lekapothe semi circle gaani lekapothe oka curvature gaani edaina kuda so akkada manamu some value specify cheyalante deen radius intundi ani. So we have to show it by means of R. Like diameter net like phi and a symbol to chuvistamo. So radius ni ikkada neat ga rasaru kada R200 ani. So we have to show it like this. Okay. And here three different arcs ki actually ga ichina dimensioning undi. So ikkada paina unna danlo video ane nenu ivanni chavite video duration ekku avutadi. So ikkada ee moodu danlo em undante మనకు లోపల సఫిషియంట్ స్పేస్ ఉందనుకోండి. 200 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు బాగా ఎక్కువ స్పేస్ ఉన్నట్టు. ఈ డిస్టెన్స్ 200 mm అంటే ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్స్. సో దెర్ విల్ బి సఫిషియంట్ స్పేస్ టు యాక్చువల్లీ రైట్ ఆర్ 200. అదే మీరు ఇక్కడ చూస్తే 62 mm అనేది కూడా మేబీ అంటే అది కూడా కొంచెం పెద్ద వాల్యూ అయి ఉండొచ్చు. బట్ బయట చూపించాలనుకుంటే హియర్ లీడర్ లైన్ తీసుకున్నారు చూడండి. సో ఇక్కడ ఇది సెంటర్, ఆ 62.5 కి ఈ కర్వేచర్ వచ్చి 62.5 రేడియస్. సో ఇక్కడ లోపల నుంచి ఇట్లా యారో మార్క్ పెట్టేసి అదే దాన్ని అంటే అదే ఇంక్లినేషన్ లో బయటికి తీసుకుని వెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా లీడర్ లైన్ ఆల్వేస్ ఇట్ విల్ ఎండ్ విత్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ పెట్టి దాని మీద ఆర్ 62.5. సో ఇక్కడ కూడా కింద రేడియస్ దానికి సేమ్. బట్ ఇక్కడ చూసారనుకోండి ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న రేడియస్ ఆ కర్వేచర్ చాలా చిన్నది. 6.5 mm అంటే ఇట్ ఈస్ వెరీ లెస్. ఓకే, మేబీ ఇంత ఉండొచ్చు 6.5 mm అంటే. సో ఆ 6.5 mm కాబట్టి లోపల డైమెన్షన్ లైన్ పెట్టలేము, ఈవెన్ ఆ వాల్యూ కూడా రాయలేము. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏం చేస్తాము బయట నుంచి ఇట్లా యారో మార్క్ పెట్టి సో ఇక్కడ హారిజాంటల్ లైన్ గీసి లీటర్ లైన్తో అక్కడ ఆర్ సిక్స్ పాయింట్ ఫైవ్ అని రాస్తాం. సో ఎప్పుడైనా రేడియస్ చిన్నగా ఉన్నప్పుడు. సో ఇది వచ్చేసి సిలిండర్. సో సిలిండర్ అంటే ఇట్ విల్ బి ఏ కంప్లీట్ సర్క్యులర్ ఆబ్జెక్ట్. సో సర్క్యులర్ ఆబ్జెక్ట్ కాబట్టి సో వీ విల్ ఆల్వేస్ యూస్ ఏ సింబల్ ఫై. సో ఇక్కడ చూపించిన ఈ రెండు ఏంటంటే ఒకటి వచ్చేసి ఫ్రంట్ వ్యూ, ఇంకొకటి వచ్చేసి సైడ్ వ్యూ. ఓకే, సో మనము జనరల్ గా ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్ దాని మాదిరి అని అనిపిస్తుంది. కానీ ఈ సింబల్ ఫై చూస్తే ఇక్కడ సింబల్ ఫై ఇచ్చారు కదా ఆల్రెడీ. సో సింబల్ ఆల్రెడీ ఫై ఇచ్చినారంటే దాని మీనింగ్ ఏమంటే అది ఒక స్ట్రైట్ లైన్ కాదు, అది యాక్చువల్ గా ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ అని. సో ఫై అనే సింబల్ చూస్తానే బై సీయింగ్ దిస్ పర్టికులర్ సింబల్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్ బట్ ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ హోల్ సర్కిల్స్ కి ఇచ్చేటప్పుడు, సో సర్కిల్స్ కి ఇచ్చేటప్పుడు పెద్దగా ఉందనుకోండి లోపల సఫిషియంట్ స్పేస్ ఉంటే వీ కెన్ యాక్చువల్లీ రైట్ 500 లైక్ హౌ ఐ హావ్ షోన్ హియర్. లేదా బయటికి ఇట్లా ఎక్స్టెన్షన్ లైన్స్ తీసుకొని అక్కడ నుంచి 500 అన్న రాయొచ్చు. లేదా ఇక్కడ ఆల్రెడీ డైమెన్షన్ లైన్ లోపలే పెట్టారు కదా, సో డైమెన్షన్ లైన్ లోపలే ఉందనుకోండి సో సఫిషియంట్ స్పేస్ ఉన్నట్టు. సో ఎప్పుడైతే చిన్న సే సపోజ్ ఇది ఆల్మోస్ట్ సేమ్ అంతే సైజ్ ఉంది కానీ యాక్చువల్గా చిన్న సైజ్ అనుకుందాం, ఇది ఒకవేళ 10 mm డయామీటర్ సర్కిల్ అనుకుంటే అప్పుడు 10 mm లోపల ఈ లైన్ డ్రా చేయడానికి కుదరదు. సో 5-10 అని రాయడానికి కూడా కుదరదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే లీటర్ లైన్ ఆ సర్కిల్ మీద నుంచి సో యారో మార్క్ పెట్టేసి సమ్ ఇంక్లినేషన్ లో ఆల్రెడీ దట్ ఇంక్లినేషన్ ఇస్ మెన్షన్ ఇట్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 30 నుంచి 60 డిగ్రీస్ మధ్యలో ఉండాలి. సో అక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ టు ద రైట్ సైడ్ అయ్యిండొచ్చు లేదా టు ద లెఫ్ట్ సైడ్ అయ్యిండొచ్చు, ఇట్లా హారిజాంటల్ లైన్ తీసి
510 mm. So angles ki specify jese tapuru, ikkada pedda angle undi kabatti, so ee dimensional curve undi kada, so ee curve meeda 120 mm neat ga rasaru. So ikkada ikkada lopal nunchi dimension lines ki arrows pettadaniki so sufficient space lekapodam valla arrows bayata nunchi pettaru, value lopal rasaru. Ade meer left side chuste ikkada even ee 15 degrees raayadaniki kuda space saripoka, so bayata nunche ee dimensional arcs, so angles kabatti dimensional arcs, so bayata nunchi petti value kuda so bayate rasaru. So moodu correct e anamata. So manaku value eppudanna rasinda space undu ankonde dimensional line meeda rendu line la madhya dimensional value chupichadaniki arc dan meeda raayadaniki value undu ankonde we can write it. But ikkada chuste so ee arrow heads pettadaniki space ledu, andukane arrow heads bayata nunchi pettaru, ee value vachesi madhyalo rasaru. So ikkada even arrows pettadaniki space ledu and value raayadaniki kuda space ledu anamata. Okay, so this is very 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 important slide. Okay, so ikkada vachesi these are the different types of arrowheads and this is the most commonly used arrowhead, so closed and filled type of arrowhead. So ee closed and filled type of arrowhead adi ante adi pettadaniki kuda so manam geese prati diagram lo prati chota ekkadekkadaithe arrowhead pedtaamo aa prati chota general ga follow avalsina ratio vachesi 1:3. What is this 1:3? Is 1 is the height of the arrow or width of the arrow, whereas this 3 is the length of the arrow. Okay, so deenni width ante okavela so width and length of the arrow ante so idu vachesi w anamata, so idu vachesi w, idu vachesi l. Okay, so ee length of the arrow entu undalante ee width enta aithe teeskuntamo general ga daniki thrice undalanamata, andukani ee ratio 1:3. So general ga nenu students ki em cheptanante meeru oka pencil teeskoni free hand tho notebook lo జస్ట్ ఒక వర్టికల్ లైన్ గీయండి, దాని నుంచి ఇట్లా దూరంగా కొంచెం బాగా లెంతీగా వచ్చేట్టుగా ఇక్కడ చూపించారు కదా ఈ బ్లాక్ కలర్ లో ఉండే, సో అది గీసేసి దాని మధ్యలో నీట్ గా ఇట్లా ఫిల్ చేసేస్తే యూ విల్ ఆల్మోస్ట్ గెట్ అన్ ఆరో మార్క్, సో విత్ రేషియో 1:3. సో ఈ రేషియో 1:3 అనేది పెట్టినారా పెట్టలేదా అనేది జనరల్ గా ఎవరు చూడరు, మెజర్ చేయరు దాన్ని. సో ఇట్లా ఉందనుకోండి లెంతీగా, సో దట్ ఆరో మార్క్ విల్ బి డెఫినెట్లీ అకార్డింగ్ టు ద ప్రపోర్షన్. ఓకే, 1:3 ప్రపోర్షన్ లో ఉండాలి ఖచ్చితంగా. సో ఆరో మార్క్స్ సరిగ్గా పెట్టలేదనుకోండి సో మన గీసిన డయాగ్రామ్స్ యాక్చువల్ గా అంత బ్యూటిఫుల్ గా కనబడవు అనమాట. ఓకేనా, మనం గీసింది సొల్యూషన్స్ అన్ని నీట్ గా గీసినచ్చు కానీ ఆరో మార్క్స్ సరిగ్గా లేకపోతే ఓకే సో ఆ షీట్ అంత నీట్ గా అనిపించదు జనరల్ గా. సో ఆరో మార్క్స్ నేనైతే జనరల్ గా షీట్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ దట్ ఐ సీ ఇస్ ఆరో మార్క్స్. ఆరో మార్క్స్ నీట్ గా పెడతారా లేదా అది చూసిన తర్వాతనే దెన్ ఓన్లీ ఐ గో ఫర్ సీయింగ్ దేర్ డయాగ్రామ్స్ and recommended practice. So for what is the poor practice and what is the good practice of giving dimensions. So even ee lines unnai chudandi, so what are these lines, extension lines and leader lines should not cross dimension line. So ee dimension line nu chudandi ikka nunchi ikkada varaku ee vertical line gisthaaru, so ee vertical line ni ee extension line emaindi it has crossed. So whenever we are giving dimensioning, dimensioning eppudu ichetappudu ila eppudu cross kaagudadu anamata, ఇలా క్రాస్ కాకుండా ఉండేందుకోసం. సో వాట్ దే హావ్ డన్ హియర్, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ లైన్ తీసుకొని దాని మధ్యలో డైమెన్షన్ లైన్ హియర్ వి కెన్ నీట్లీ రైట్ అవర్ వాల్యూ అండ్ దాని తర్వాత సో నెక్స్ట్ వన్ అనమాట. ఓకే, సో ఇలాగ చేస్తే సో దిస్ ఇస్ ద గుడ్ వే ఆఫ్ గివింగ్ ద డైమెన్షన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, సో ఎక్స్టెన్షన్ లైన్ షుడ్ బి డ్రాన్ టు ద నియరెస్ట్ ఫ్రమ్ ద నియరెస్ట్ పాయింట్ టు బి డైమెన్షన్. సో ఇక్కడ డైమెన్షన్ చూపించాలనుకుంటున్నది దీనికి అండ్ దీనికి అనమాట, కానీ అవి ఎక్కడ చూపిస్తున్నారు, లెఫ్ట్ సైడ్ లో చూపిస్తున్నారు, లెఫ్ట్ సైడ్ లోను అలాగే టాప్ లో చూపిస్తున్నారు. సో అలా కాకోకుండా సో ఈ రైట్ సైడ్ లో చూపించారు చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా కింద తీసుకొని ఈ వాల్యూ ఇక్కడ రాయొచ్చు, అలాగే ఈ ఎక్స్టెన్షన్ లైన్స్ ఇట్లా హారిజాంటల్ గా తీసుకొని ఇక్కడ రాయొచ్చు. సో ఇది కూడా సో దీస్ ఇస్ అ పూర్ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ డైమెన్షన్స్, వెరాస్ సో ఇఫ్ యూ గివ్ ద డైమెన్షనింగ్ లైక్ దిస్, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే సో దెన్ రైట్ సైడ్ గా ఉన్నది, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద కరెక్ట్ వన్. సో ఎక్స్టెన్షన్ లైన్స్ ఆఫ్ ఫీచర్స్ కెన్ క్రాస్ సో విజిబుల్ అవుట్ లైన్స్. సో మనకి ఇక్కడ ఈ థిక్ లైన్ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మన విజిబుల్ అవుట్ లైన్. ఇక్కడ చూస్తే మీరు ఎక్స్టెన్షన్ లైన్ లోపలికి వెళ్ళింది అనమాట. ఓకే, సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది లోపలికి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ రౌండ్ చూస్తున్నారు కదా, సర్కిల్ టైప్ ఉండేది, సో అది బయట ఇట్లా పెట్టేటప్పటికి ఆల్మోస్ట్ సమ్
క్లియర్ గా లేదన్నమాట. సంథింగ్ ఇస్ నాట్ క్లియర్. సో వాట్ ఈస్ నాట్ క్లియర్, ఇక్కడ చూపిస్తున్న డైమెన్షన్ ఎగ్జాక్ట్ గా దేంది అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. ఓకే, సో అదే ఈ ఎక్స్టెన్షన్ లైన్ కొంచెం లోపలికి ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుండి తీసుకున్నాం అనుకోండి. ఓకే, విఆర్ సో టాకింగ్ అబౌట్ ద డైమెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డెప్త్. ఓకే, సో డెప్త్ ఆఫ్ దిస్ వన్ అనేది సో ఇక్కడ ఉంటుంది అనమాట. సో డైమెన్షన్ లైన్స్ అనేటివి లేదా ఎక్స్టెన్షన్ లైన్స్ అనేటివి ఇట్ క్యాన్ క్రాస్ ద విజిబుల్ అవుట్ లైన్ వెన్ వీ హ్యావ్ సమ్ ఫీచర్ సో ఇన్ అవర్ డ్రాయింగ్ లైక్ దిస్. అండ్ డు నాట్ యూస్ ఆబ్జెక్ట్ లైన్, సెంట్రల్ లైన్ అండ్ డైమెన్షన్ లైన్ అస్ ఎక్స్టెన్షన్ లైన్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సో వాట్ దే హావ్ డన్ హియర్ ఇస్ ఇక్కడ సర్కిల్స్ ఎప్పుడు డ్రా చేసినా కూడా సెంటర్ లైన్స్ ఉంటాయి అన్నమాట. సో సెంటర్ లైన్స్ అదే సెంటర్ లైన్ ని సో ఎక్స్టెన్షన్ లైన్ గా వాడుకోకూడదు. సో దేనికోసం డైమెన్షన్ లైన్ డ్రా చేయడానికి ఎక్స్టెన్షన్ లైన్ గా వాడుకోకూడదు. అదే ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ లో ఈ సెంటర్ లైన్ ఇక్కడ మధ్యలో ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, అక్కడ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి అక్కడ నుండి సో వాట్ దే హావ్ డన్ ఇస్ సో దే హావ్ డన్ దే హావ్ టేకన్ ద ఎక్స్టెన్షన్ లైన్. సో దే హావ్ టేకన్ ద ఎక్స్టెన్షన్ లైన్ అండ్ ఇన్ బిట్వీన్ దోస్ సో వీ హావ్ టేకన్ ద డైమెన్షన్, వీ హావ్ డ్రాన్ ద డైమెన్షన్ లైన్. ఓకే, సో ఇలా డ్రా చేస్తే సో దిస్ ఇస్ ద గుడ్ వే ఆఫ్, ఇక్కడ చూసినారంటే ఇది వచ్చేసి మన విజిబుల్ అవుట్ లైన్. సో మన విజిబుల్ అవుట్ లైన్ కి డైరెక్ట్ గా యారో మార్క్ పెట్టేస్తున్నారు అనమాట. ఇట్లా కూడా రెండు యారో మార్క్స్ ఎప్పుడు రావు అనమాట, జనరల్ గా పక్కన పక్కన రావచ్చు కానీ ఇట్లా రెండు యారో మార్క్స్, ఒక యారో మార్క్ కి ఇంకో మా యారో మార్క్ ఇట్లా పర్పెండిక్యులర్ గా ఎప్పుడు రాదు అనమాట. ఓకే, సో అదే ఇక్కడ చూపించిన డైమెన్షన్ ఎలా చూపించాలనేది ఇట్లా రైట్ సైడ్ లో ఇచ్చారు చూడండి. సో దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ డైమెన్షనింగ్. ఓకే, అవాయిడ్ డైమెన్షనింగ్ హిడెన్ లైన్స్. సో ఇక్కడ చూస్తే దీంట్లో హిడెన్ ఫీచర్ లెఫ్ట్ సైడ్ దాంట్లో కనబడలేదు కానీ సో ఈ రైట్ సైడ్ దాంట్లో యాక్చువల్ గా డాటెడ్ లైన్స్ ఉన్నాయి. సో డాటెడ్ లైన్స్ ఎప్పుడు యూస్ చేస్తారని చెప్పాను ప్రీవియస్ వీడియోలో, అంటే సో ఏదైనా హిడెన్ ఆబ్జెక్ట్స్ లేదా హిడెన్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, హిడెన్ ఎడ్జెస్ ని యాక్చువల్ గా డాటెడ్ లైన్స్ తో చూపిస్తాం అనమాట. సో ఇక్కడ హిడెన్ లైన్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అదే చోట ఏం చేశారంటే దే వాంటెడ్ టు షో ద డైమెన్షన్ దేర్ ఇక్కడ, బట్ దాని ఎగ్జాక్ట్ కనపడే ఫీచర్ ఇక్కడ ఉంటుంది అనమాట ఇంకొక వ్యూలో. సో దీస్ ఆర్ ద త్రీ టూ వ్యూస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూపించవచ్చు మనం నీట్ గా. సో అదే రైట్ సైడ్ లో చేసినారు కాబట్టి సో ఇది కరెక్ట్ వే ఆఫ్ డైమెన్షనింగ్ అని, అంటే ఇక్కడ కనపడని దానికి పోయి అక్కడ డైమెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ కనపడుతుంది కాబట్టి అదే ఎడ్జ్. సో ఆ ఎడ్జ్కి ఇక్కడ డైమెన్షన్ చూపిస్తే సరిపోతుంది అని. ఓకే, అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సో డైమెన్షనింగ్ వాల్యూస్ అనేది ఎప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి బయట ఉండాలన్నమాట. సో విజిబుల్ అవుట్ లైన్స్ కి బయట ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నేను 10 రాసినట్టు కానీ లేదా ఈ మధ్యలో 20 mm అనుకోండి డయామీటర్ ఆ సర్కిల్ ని, ఈ మధ్యలో 20 రాసేది కానీ సో వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. సో ఇక్కడ లీడర్ లైన్ తీసుకొని సో వాట్ ఐ హావ్ డన్ హియర్ ఇస్ ఐ హావ్ క్లియర్లీ మెన్షన్ దట్ దిస్ పర్టికులర్ డయామీటర్ ఇస్ 520 mm. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి పైకి తీసుకొని ఎక్స్టెన్షన్ లైన్స్, ఎక్స్టెన్షన్ లైన్స్ మధ్యలో డైమెన్షన్ లైన్ తీసుకొని హియర్ నీట్లీ ఐ కెన్ రైట్ ద వాల్యూ ఇస్ సంథింగ్. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ డైమెన్షనింగ్. అండ్ అప్లై ద డైమెన్షన్ టు ద వ్యూ దట్ క్లియర్లీ షోస్ ద షేప్. ఇక్కడ ఏం చేశారంటే యాక్చువల్ గా ఇక్కడ చూపించారు కదా డైమెన్షన్, ఈ డైమెన్షన్ దేనిదంటే యాక్చువల్ గా హోల్ అనమాట. హోల్ ఏ వ్యూలో కనిపిస్తుంది, ఈ వ్యూలో కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఈ త్రీ వ్యూస్ మొత్తం 6 కనిపిస్తున్నాయి కదా, అవి ఒకే ఆబ్జెక్ట్ దానివి, త్రీ సేమ్ వ్యూస్ అనమాట అవి. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. సో ఎందుకు అవి టాప్ ఫ్రంట్ సైడ్ అయినాయి అనేది సో వీ క్యాన్ డిస్కస్ లేటర్, దట్ ఈస్ సమ్ అదర్ టాపిక్. ఓకే, సో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూలో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే వాంటెడ్ టు షో ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో డయామీటర్ ఆఫ్ సర్కిల్ చూపించాలన్నప్పుడు ఈ వ్యూలో యాక్చువల్ గా సర్కిల్ కనపడదు అనమాట సైడ్ వ్యూలో, అక్కడ డైమెన్షన్ చూపిస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ప్రాపర్ వే ఆఫ్ డైమెన్షన్. ఇక్కడ నుంచి క్లియర్ గా ఇక్కడ నుంచి ఇట్లా ఒక లీటర్ లైన్ తీసుకొని ఇట్లా హారిజాంటల్ లైన్ పెట్టేసి అక్కడ క్లియర్లీ వీ క్యాన్ షో దట్ ద డయామీటర్ ఇస్ 520 mm లైక్ దిస్. ఓకే, సో ఈ లీటర్ లైన్ అంటే లోపల యారో మార్క్స్ పెట్టేంత సైజ్ లేదంటే హియర్ వీ క్యాన్ పుట్ ద యారో మార్క్ లైక్ దిస్. ఓకే, అండ్ డైమెన్షన్ లైన్ షుడ్ బి లైన్డ్ అప్, అంటే చైన్ డైమెన్షనింగ్ ప్యారల్ డైమెన్షనింగ్ చూసాం కదా. సో ఇక్కడ డైమెన్షన్స్ పక్కన పక్కనే ఉన్నప్పుడు సో ఆల్మోస్ట్ ఒకటి కింద ఒకటి పైన అట్లా పెట్టకూడదు అనమాట జనరల్ గా. సో అట్లా పెట్టకుండా ఇవన్నీ పక్కన పక్కనే పెట్టినారు అనుకోండి, సో దట్ విల్ బి వెరీ గుడ్ టు సీ. ఓకే, సో చూడడానికి బాగుంటుంది ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్టుగా. సో ఒక యారో అంటే ఒక డైమెన్షన్ లైన్ కి ఇంకో డైమెన్షన్ లైన్ పక్కన పక్కనే, సో దిస్ చైన్ టైప్ ఆఫ్ డైమెన్షనింగ్. సో పక్కన పక్కనే పెట్టినప్పుడు చూడడానికి నీట్ గా ఉంటుంది అనమాట, ఒకటి ఒక డైమెన్షన్ లైన్ కిందకి, ఇంకో డైమెన్షన్ లైన్ పైన, మళ్ళీ ఇంకో డైమెన్షన్ లైన్ కింద. సో ఇట్లా పెడితే చూడడానికి అంత నీట్ గా ఉండదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ డు నాట్ రిపీట్ డైమెన్షన్. సో డైమెన్షన్ ఎప్పుడే కానీ రిపీట్ చేయకూడదు అనమాట. ఒక చోట ఎక్కడన్నా సపోజ్ దీనికి
15 mm అని రాశాను అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి తీసుకొని పోయి, సో ఈ ఎడ్జ్ మళ్ళీ ఇట్లా 15 అని, సో వి నీడ్ నాట్ రైట్ లైక్ దట్. సో డైమెన్షన్ ఒక చోట ఇచ్చామంటే నీడ్ నాట్ రిపీట్ ద సేమ్ డైమెన్షన్ అగైన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఈ వాల్యూస్ అనేది ఎప్పుడే కానీ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కి చూపించేటప్పుడు, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ చూపించేటప్పుడు ఆల్వేస్ ఫస్ట్ చిన్న డైమెన్షన్ ఉండాలన్నమాట. సో ఐ విల్ షో యూ విత్ దిస్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ లో క్లియర్ గా ఉంది, ప్యారల్ లో చైన్ డైమెన్షనింగ్ అంది కదా. సో దాంట్లో, సో ఇన్ దాట్ వన్ దిస్ వన్. ఓకే, ఆల్వేస్ మనం వాల్యూస్ రాసేటప్పుడు ఫస్ట్ డైమెన్షనింగ్ చూసేటప్పుడు ఫస్ట్ చిన్న డైమెన్షన్ ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ చిన్న డైమెన్షన్, దాని తర్వాత నెక్స్ట్ బిగ్గర్ వన్, దాని తర్వాత నెక్స్ట్ బిగ్గర్ వన్, నెక్స్ట్ బిగ్గర్ వన్. ఇట్లా కాకోకుండా ఫస్ట్ 30 పెట్టి మళ్ళీ 16 పెడతాను అనుకోండి, సో ద ఎక్స్టెన్షన్ లైన్స్ డైమెన్షన్ లైన్ క్రాస్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మీరు 16 చూపించి పైన 30 చూపించారనుకోండి, సో ద ఎక్స్టెన్షన్ లైన్స్ విల్ క్రాస్ విత్ ఈచ్ అదర్, దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఓకే, అలా జరగకూడదు అనమాట. అందుకని జనరల్ గా ఏం చేయాలా, సో ఫస్ట్ చిన్న డైమెన్షన్ కింద గీసేటప్పుడు ఫస్ట్ చిన్న డైమెన్షన్, దాని తర్వాత నెక్స్ట్ పెద్ద డైమెన్షన్, దాని తర్వాత నెక్స్ట్ పెద్దది, దాని తర్వాత నెక్స్ట్ పెద్దది, అట్లా ఉండాలన్నమాట. ఓకే, లేదా పైకి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ చిన్న డైమెన్షన్, దాని తర్వాత మళ్ళీ పెద్దది, దాని తర్వాత నెక్స్ట్ పెద్దది, దాని తర్వాత నెక్స్ట్ పెద్దది. ఓకే, సో దీస్ హౌ వి హావ్ టు డూ ద ప్రాపర్ డైమెన్షనింగ్ ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్. ఓకే, విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియో, జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ.